పది పేల నాలుగు వందల నలభై నాలుగు ఆర్బీకేల పరిధిలోనూ కస్టమ్ హైరింగ్ కేంద్రాల పేరుతో ట్రాక్టర్లతో కూడిన వ్యవసాయ పనిముట్లను అతి తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తెచ్చాం గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన అర్థం చెప్పే రోజు ఇదే అంటూ గుంటూరులో జూన్ రెండున వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ చెప్పుకొచ్చారు కానీ క్షేత్రస్థాయిలో పథకం అమల్లో మాత్రం పరిస్థితి సీఎం మాటలకు భిన్నంగా ఉంది పార్టీ పేరు వైఎస్ఆర్ యంత్రసేవా పథకం పేరు వైఎస్ఆర్ అందుకే వైకాపా నేతలు దాన్ని సొంత పార్టీ పథకంలా మార్చేసుకున్నారు మొక్కుబడిగా ఐదుగురితో సంఘాన్ని ఏర్పాటు చేసుకుని రాయితీపై ఇచ్చే యంత్రాల్ని ఆరోగించేశారు వ్యవసాయ శాఖ రైతులంటే వైకాపా వారే అన్నట్లుగా అధికార పార్టీ సంఘాలనే ఎంపిక చేసి వెయ్యి రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల విలువైన యంత్రాల్ని నలభై శాతం రాయితీపై అందించింది అద్దె ప్రాతిపదికన రైతులకు తక్కువ ధరకే యంత్ర పరికరాల్ని అందించేందుకే ప్రతి ఆర్బీకే పరిధిలో అద్దె యంత్ర కేంద్రాల్ని ఏర్పాటు చేశారు అధిక శాతం యంత్రాలు నేతల వద్దే ఉన్నాయని తెలిపారు రాజకీయ జోక్యంతో ఏమీ మాట్లాడలేకపోతున్నామని అధికారులు చేతులెత్తేస్తున్నారు రైతు భరోసా కేంద్రాల్లో మొక్కుబడిగా బోర్డులు తగిలించడం తప్పితే అవి రైతులకు అందుతున్నాయా లేదా అనే అంశాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు చోట్ల యంత్రాల్ని అమ్ముకున్నా మరికొన్ని చోట్ల సొంతానికి వినియోగించుకుంటున్నా మిన్నకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అద్దె యంత్ర కేంద్రాల్లో వైకాపా నేతల హవా సాగింది సంఘాలు ఏర్పాటు చేసుకుని వారి సొంతానికో బంధువులు అనుచరులకు వీటిని కట్టబెట్టారు వైఎస్సార్ జిల్లా ఒంటుమిట్టలో తొమ్మిది అద్దె యంత్ర కేంద్రాలకు ట్రాక్టర్లు ఇతర పరికరాలు సరఫరా చేశారు వంద శాతం వైకాపా నేతలకు చెందిన సంఘాలకే ఇవి దక్కాయి వాటిలో రెండు చోట్ల ట్రాక్టర్లను అమ్మేశారు మరో మూడు చోట్ల అక్రమంగా మట్టి ఇసుక రవాణాకు వాడుతున్నారు ఇటీవల ఒక ట్రాక్టర్ ను అధికారులు పట్టుకుని జరిమానా విధించారు మిగిలిన యంత్రాలు ట్రాక్టర్లు వైకాపా నేతల ఇళ్లలోనే ఉన్నాయి విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఇరవై ఒక్క ఆర్బీకేలు ఉండగా పద్నాలుగు చోట్ల అద్దె యంత్ర కేంద్రాలు ఏర్పాటయ్యాయి ఇందులో తొంభై శాతానికి పైగా ట్రాక్టర్లు యంత్ర పరికరాలన్నీ అక్కడి వైకాపా నేతలు వారి బంధువుల ఇళ్లలోనే ఉన్నాయి నంద్యాల గ్రామీణంలో పదిహేడు అద్దె యంత్ర కేంద్రాలు ఉండగా పన్నెండు చోట్ల స్థానిక నేతల చేతిలోనే యంత్ర పరికరాలు ఉన్నాయి అద్దెకు ఇచ్చే పరిస్థితి లేదు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో క్లస్టర్ స్థాయిలో ఇచ్చిన వరికోత యంత్రాలు అధిక భాగం వైకాపా నేతలకే దక్కాయి అనంతపురం జిల్లాలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది అద్దె తెలీదంటూ రైతులు వాపోయారు బాడీ ట్రాక్టర్ అది నలగరికి ఉపయోగపడితే ప్రతి రైతుకు కూడా మంచిదే ఉపయోగం ఉంటుంది ప్రభుత్వం దానికి ఇచ్చినది రైతుల కోసం ఒకరికి అనేది కాదు దానివల్ల రైతులకు ఉపయోగపడాలి ఉండేది తెలిదు మీరు చెప్తే మాకు తెలుస్తుంది మీ ఊరికి వచ్చింది అనేది అది సొంతం వాడుకుంటాను ఏం వాడుకుంటానో మాకు తెలియదు అయితే ఆ ట్రాక్టర్ వచ్చిండే విషయం కూడా మాకు తెలియదు రైతులు ఎవరికేమో ఉపయోగపడలేదు గంటకు

చిన్న చాలా ఉపయోగపడుతుంది నిబంధనల ప్రకారం ఆర్బీకే పరిధిలోని రైతులందరికీ ట్రాక్టర్లు యంత్ర పరికరాల్ని తక్కువ అద్దెపై ఇవ్వాలి వ్యవసాయ శాఖ నిర్ణయించిన ధరల్ని అమలు చేయాలి అయితే చాలా ఆర్బీకేల్లో లో ధరల లేవు కొన్ని చోట్ల ఉన్న యంత్రాలు ఇచ్చే పరిస్థితి లేదు సంఘం పేరుతో తీసుకున్న యంత్రాలన్నీ నేతల ఇళ్లలోనే ఉన్నాయని వారే సొంతానికి వినియోగించుకుంటున్నారని రైతులు అధికారులు పేర్కొంటున్నారు వీటిని పొందిన వారు అద్దె ధరలు ఏమాత్రం తగ్గించడం లేదు ఎకరా గొర్రు తోలాలంటే ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందలు నాగలి దున్నాలంటే రెండు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు రాయలసీమ కోస్తాల్లో కొన్ని చోట్ల ట్రాక్టర్లు ఎక్కడున్నాయో కూడా అధికారులు ఆర్బీకే సిబ్బందికి తెలియదు అమ్ముకున్నారని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ఎక్కడెక్కడ యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయో వాటన్నింటినీ నమోదు చేయమంటున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా నేతలపై ఒత్తిడి తెచ్చి వాటిని అద్దెకు ఇప్పించడం సాధ్యమవుతుందా అనే ప్రశ్న సిబ్బందిలో వ్యక్తమవుతోంది యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నా ఏవో కొన్ని చోట్ల తప్పితే అందులో ట్రాక్టర్లు యంత్ర పరికరాలు కనిపించడం లేదు